పాలనపై ఫోకస్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే ఎన్నికల కోడ్ కోడ్ తొలగడంతో పాలన పునఃప్రారంభం ఎన్నికల హామీల అమలుపై కసరత్తులు ఇక రైతు రుణమాఫీ రైతు భరోసా అమలుకు నిర్ణయం ఇక రేషన్ కార్డులు పెన్షన్ పెంపు త్వరలో గుడ్ న్యూస్ ధరణి ప్రక్షాళనకు రెడీ అయిన ప్రభుత్వం సరికొత్త సర్వే సర్వేరాళ్ల ఏర్పాటుకు సిద్ధమవుతా ఉంది ప్రభుత్వం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది పాలన పైన అంటే నిన్న మొన్నటి వరకు మొత్తం కూడా ఎన్నికల హడావిడి తర్వాత అక్కడ పార్లమెంట్ ఎన్నికలు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు రకరకాలుగా ఇట్లా మొత్తం హడావిడి హడావిడిగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏమేమి ఉన్నాయి సమస్యలు ఏమి ఉన్నాయి వాటికి పరిష్కారాలు ఎట్లా అని చెప్పేసి చూస్తూ ఉన్నారంట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఎన్నికల కోడ్ రావడంతో పాలనపై ఫోకస్ పెట్టలేకపోయిన రేవంత్ తాజాగా కోడ్ తొలగడంతో పాలనపై ఫోకస్ పెట్టిండు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అమలుకు కసరత్తులు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలో ప్రధాన హామీలను త్వరలోనే అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా రేషన్ కార్డులు పెన్షన్లు ధరణి ప్రక్షాళన సరికొత్త సర్వేకు సిద్ధమైనట్టు తెలుస్తోంది తొమ్మిదిన్నరేళ్ల పాటు నియంతృత్వాన్ని అవలంబించిన కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అందుకు తగ్గట్టుగా పరిపాలన ప్రారంభించిండు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా అంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకు పరిష్కారాలు కలుగాల్సిన అవసరం ఉంది తర్వాత విమర్శలు చేసిన వాళ్ళకు నోళ్లు మూయించాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి చాలా మంది అడుగుతా ఉన్నారు నిన్న కొంతమంది అడిగారు ఇక తిన్మన్ మంది ప్రశ్నిస్తాడా తర్వాత ప్రశ్న అదేంది మాట్లాడుతాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు కాకపోతే ఏంటంటే రెండు విధాలుగా ఉంటుంది మిత్రమా అంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్తా ఉన్నా అంటే ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తారా అంటే ఒకటి ఒక రకంగా ఒకటి ఏమంటే డిమాండ్ చేస్తున్నాం అంటారు వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి మనము అట్లా చూస్తాం కదా అటువంటిది డిమాండ్ చేస్తున్నాం అంటారు ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకున్నప్పుడు ప్రజల అవసరాలను చూడనప్పుడు ప్రజలకు కనీసం గురించి స్పందించినప్పుడు వీ వాంట్ అంటూ అంటూ జస్టిస్ అంటూ డిమాండ్ చేస్తారు అది గతంలో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత ఇప్పుడు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒకవేళ కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఒకవేళ అమలవుతూ ఉంటే లేకపోతే ప్రజలకు ఎక్కడైనా నష్టం జరుగుతూ ఉంటే ఇక్కడ వీవాంట్ జస్టిస్ అనాల్సిన అవసరం లేదు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి సూచన చేసేటువంటి అవకాశం ఉంటుంది చట్టసభల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మాట్లాడతాడు తర్వాత ఇక్కడ కూడా మాట్లాడతాడు మాట్లాడి నేను ఏమంటానంటే ఇక్కడ ఆ సూచన చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ సూచన ద్వారా పనులు ఈజీగా అయిపోతుంటే ఇంకా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి తర్వాత ప్రశ్నించే గొంతుగా తిట్టుడు ఇవన్నీ అవసరం లేదు కదా కాబట్టి ఇట్లుంటుంది కాబట్టి అనుకూలంగా లేనప్పుడు ప్రభుత్వం అనుకూలంగా లేదు తర్వాత ప్రజలకు అన్యాయం చేస్తున్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అట్లా డిమాండ్ లాగా ఉంటుంది అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి సూచన చేసే అవకాశం మాత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సూచన చేస్తాడు ప్రభుత్వం ఒకవేళ తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటే దాన్ని కూడా మాట్లాడి వాళ్ళతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నం చేస్తాడు తిరిమన్మలన్న